ప్రవీణాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ హోమ్లీ టాక్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇవాళ మన టాపిక్ వచ్చేసి హెయిర్ గ్రోత్ టిప్స్ అండి. హెయిర్ గ్రోత్ టిప్స్ నేను మీకు ఒక 6 టిప్స్ చెప్తాను. ఈ 6 టిప్స్ని మీరు కూడా ఫాలో అయినట్లయితే మీ హెయిర్కి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు, హెయిర్ ఫాల్ అనేది జరగదు, హెయిర్ గ్రోత్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది, డాండ్రఫ్ అనేది, స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఇలా ఏమీ జరగదన్నమాట. చక్కగా హెల్దీగా మంచి గ్రోత్తో బాగా అనేది మీ హెయిర్ ఉంటుందన్నమాట. సో మీరైతే ఈ 6 టిప్స్ని ఫాలో అయిపోండి. ముందుగా హెయిర్ లాస్ అసలు ఎందుకు జరుగుతుంది అనేది నేను మీతో చెప్తాను. హెయిర్ లాస్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఎక్కువగా మనం చూస్తున్నట్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండే వాళ్ళకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఎక్కువ ఏదైనా బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే, హెరిడిటరీ వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే, మనము మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ జనరల్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండే వాళ్ళకి చాలా ఎక్కువ హెయిర్ లాస్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంకో దానివల్ల కూడా హెయిర్ లాస్ మనకి ఉంటుంది. ఏంటి అంటే, ఫిజికల్గా మెంటల్గా మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నా ఆలోచనలు ఉన్నా వీటి వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఇది నా పర్సనల్గా నేను చెప్తున్నాను, మనకి వాటర్ చేంజ్ అయినప్పుడు, అంటే వాటర్ అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి మారుతుంటే అని కాదు, ఎక్కువ సాల్టీ వాటర్ మనం యూస్ చేసినప్పుడు కూడా హెయిర్ లాస్ అనేది చాలా జరుగుతుంది. ఇదైతే నాకు ఎక్కువ అనిపించింది అన్నమాట. సో నేను అది కూడా మీకు యాడ్ చేసి చెప్తున్నాను. సో జనరల్గా మనకి ఈ ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. థైరాయిడ్ ఇష్యూ ఉన్నా కూడా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇవి కాకుండా హెయిర్ లాస్ అవుతుంది అంటే మీరు ఖచ్చితంగా దానికి సొల్యూషన్ అయితే వెతుక్కోవాలి. అవే ఈ 6 టిప్స్ అన్నమాట. ఓకేనా? ఇంకైతే మనం 6 టిప్స్ చూసేద్దామా, లేట్ చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 1, ఈట్ హెల్దీ ఫుడ్. ఈట్ హెల్దీ ఫుడ్ అంటున్నారేంటి, హెయిర్ గ్రోత్కు అసలు సంబంధమే లేదనుకుంటున్నారా? కంపల్సరీ దీనికి సంబంధం ఉంది. మనం తీసుకునే ఫుడ్ను బట్టే మన హెయిర్ లాస్ అనేది జరుగుతుంది, మన హెయిర్ గ్రోత్ అనేది కూడా జరుగుతుంది అన్నమాట. అదేంటి అంటే, మనం మంచి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తీసుకోవాలి. మన డైలీ డైట్లో ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ని మనము యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అంటే ఏంటి అంటే, హెయిర్ గ్రోత్కు సంబంధించిన కొన్ని ఫుడ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫుడ్స్ను మాత్రమే మనము బాగా చేర్చుకోవాలి. అవి ఏంటి అంటే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్, తర్వాత వైటమిన్ సి ఉండే ఎక్కువ ఫుడ్స్, వైటమిన్ ఇ ఫుడ్స్, ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది, హెయిర్ లాస్ అనేది కూడా జరగదన్నమాట. సో అందుకనేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈట్ హెల్దీ ఫుడ్ అనేది. మంచిగా ఏంటి అంటే, మంచి వెజిటేబుల్స్, మంచి ఫ్రూట్స్, ఫ్రెష్వి అన్నమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ని మీరు యాడ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది అయితే ఉండదు. మీరు కావాలంటే నేను చెప్పే ఈ వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ను మీరు తీసుకొని చూడండి. మీకు ఒక 15 డేస్లో మీ హెయిర్ చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 2. ఇది ఏంటి అంటే, మన స్కాల్ఫ్ని న్యాచురల్ ఆయిల్స్తో మసాజ్ చేసుకోవడం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, న్యాచురల్ ఆయిల్స్ అంటే ఏంటివి అనేసి. న్యాచురల్ ఆయిల్స్ అంటే మనము కెమికల్స్ ఉండే ఆయిల్స్ కాకుండా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఆయిల్స్. మనకి ద బెస్ట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్. ఆ ఆయిల్తో మనము అది కొంచెం వేడి చేసుకోవడం, అంటే వెచ్చ చేసుకొని మసాజ్ చేసుకోవడం వల్ల మనకి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. మసాజ్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఎలా వస్తుంది అనేది మీకు డౌట్ ఉంటుంది, అది కూడా నేను మీకు చెప్తాను. అలా మనము రెగ్యులర్గా న్యాచురల్ ఆయిల్స్తో మసాజ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, డాండ్రఫ్ అనేది మనకు ఉండదన్నమాట, హెయిర్ ఫాల్ అనేది బాగా రిడ్యూస్ అయిపోతుంది. సో ఇవి రెండూ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. సగం మందికి ఈ మధ్య డాండ్రఫ్తో ఎక్కువ బాధపడుతున్నారు, చుండ్రుతో. సో అలాంటి వాళ్ళు ఇలాగా మనము డైలీ న్యాచురల్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ ఉంటే మన తల భాగాన్ని మంచి రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ టిప్. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 3. ఇదేంటి అంటే, క్లెన్స్ యువర్ స్కాల్ప్. క్లెన్స్ ఏంటి, మన స్కాల్ప్ని కూడా క్లెన్స్ చేసుకోవచ్చా అని మీకు ఉంటుంది. అదేంటి అంటే చెప్తాను. ఫస్ట్ మీ హెయిర్ ఆయిలీ హెయిరా డ్రై హెయిరా అనేది మీరు తెలుసుకోండి. ఆయిలీ హెయిర్ అయితే వీక్లీ 3 times మీరు తలస్నానం చేయండి, హెడ్ బాత్. డ్రై హెయిర్ అయితే వీక్లీ 2 times చేయండి. అది ఎలా చేయాలి అంటే, మంచిగా న్యాచురల్ ఆయిల్స్ అని చెప్పాను కదా, బాగా మీరు మసాజ్ చేసుకొని నైట్ అంతా అలానే వదిలేసి ఎర్లీ మార్నింగ్ అనేది మీరు హెడ్ బాత్ చేయండి.
ఇలా చేయడం వల్ల ఏంటి అంటే హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది డాండ్రఫ్ అనేది కూడా ఉండదన్నమాట ఓకేనా ఇలా చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా ఆటోమేటిక్ గా ఉంటుంది ఎస్పెషల్లీ ఈ మన స్కాల్ప్ ని క్లెన్స్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి ఎప్పటికీ రావు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అంటే చిన్న చిన్న గుల్లలు చుండ్రు ఇలాంటివే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి అయితే రెడ్డిష్ గా అయిపోవడం అలా కూడా జరుగుతుందన్నమాట సో ఇది టిప్ నెంబర్ 3 ఈ టిప్ నెంబర్ 4 అదేంటి అంటే మనము సాధారణంగా మన జుట్టుని చాలా స్టైలింగ్ చేయించుకుంటూ ఉంటాం స్టైలింగ్ అంటే జుట్టు స్టైల్ గా వేసుకోవడం కాదన్నమాట కొంతమందికి కర్లీ హెయిర్ అంటే ఇష్టం ఉండదు అలాంటప్పుడు మనము స్టైలింగ్ కోసం మన జుట్టుని సిల్కీగా మార్చుకోవడం కోసం మనం వెళ్తూ ఉంటాం అన్నమాట కొంతమందికి సిల్కీ హెయిర్ ఇష్టం ఉండదు వాళ్ళు కర్లీ హెయిర్ ఇలా మనము హెయిర్ ని జనరల్ గా చేంజ్ చేసుకుంటూ ఉండడం దాన్ని స్టైలింగ్ అంటాం అన్నమాట అలా చేసుకునేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్ గా చేసుకోండి ఏంటి అంటే అలా చేసేటప్పుడు మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి వాడతారన్నమాట అవి హీట్ చాలా ఎక్కువ హీట్ ని ఇస్తాయి అలాంటప్పుడు కూడా మీరు కొంచెం కొంచెం కాదు చాలా హెయిర్ఫుల్ గా చేయించుకోండి అలా చేయించుకోవడం వల్ల కూడా ఎక్కువ హెయిర్ లాస్ అనేది జరుగుతుందన్నమాట వచ్చేసి 5th టిప్ అదేంటి అంటే ప్రోటీన్ హెయిర్ మాస్క్స్ ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ ఏంటి అనుకుంటున్నారా ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ ని మీరు ఎంచుకోవాలన్నమాట అంటే అది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు హెయిర్ ప్యాక్స్ వల్ల మనకి హెయిర్ కి చాలా మంచి రక్షణ అనేది ఉంటుంది అలాంటి ప్యాక్స్ ని ఎలా పడితే అలాగా వేసేసుకోకూడదు మంచి ప్రోటీన్ బేస్డ్ ఉండే హెయిర్ ప్యాక్స్ ని మాత్రమే యూస్ చేయాలి అవేంటివి అవి మేము ఎలా కనుక్కోవాలి అని మీకు డౌట్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ తో ప్యాక్ వేసుకుంటా ఉంటారు అది మంచిది అనమాట అలోవెరాని యూస్ చేస్తారు అది కూడా చాలా మంచిది ఇలా ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ ని మీరు ఎంచుకోండి చూసుకునేటప్పుడు మీరు ఏదైనా ప్యాక్ వేసుకునేటప్పుడు అది ప్రోటీన్ బేసా కాదా అనేది మీరు చెక్ చేసుకోండి ఇలా ప్రోటీన్ బేస్ హెయిర్ ప్యాక్స్ వేసుకోవడం వల్ల మనకేంటి యూజ్ అంటే మన ఆల్రెడీ మన హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింటూ ఉంటుంది అనమాట కొంతమందికి అయితే స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయన్నమాట చాలా పెద్దగా ఉంటుంది జుట్టు బట్ ఏంటి అంటే చాలా వీక్ గా చాలా స్ప్లిట్ ఎండ్స్ ఉంటుంది అదే హెయిర్ డ్యామేజ్ అనేది అలా కాకుండా ఉండాలి అంటే మీరు మంచి ప్రోటీన్ ప్యాక్స్ అనేవి చూస్ చేసుకోవాలి సో ఇది కూడా ఒకటి ఇలా ప్రోటీన్ ప్యాక్స్ తరచు కాదు వీక్లీ వన్స్ వేసుకోవాలన్నమాట వీక్లీ వన్స్ వేసుకోవడం వల్ల హెయిర్ కి డాండ్రఫ్ అనేది ఉండదు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుంది మన మెయిన్ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది అంటే డాండ్రఫ్ అయినా ఉండాలి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అయినా ఉండాలి నేను మీకు ఫస్ట్ లో హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా అవైనా ఉండాలన్నమాట సో మనకి ఇవన్నీ తగ్గిపోవాలి అంటే మనం ఈ టిప్స్ ని ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లం అన్నమాట ఏంటి అంటే మెయిన్ స్ట్రెస్ అవునండి స్ట్రెస్ ఆ స్ట్రెస్ని మీరు స్టాప్ చేయగలిగితే మీకు ఎప్పటికీ ఒక హెయిర్ ఫాల్ అనేదే కాదు ఏ హెల్త్ ఇష్యూస్ రావన్నమాట ఓకేనా ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ట్రిగ్గర్ ఫర్ హెయిర్ ఫాల్ అని కూడా చెప్పచ్చు ఏంటి స్ట్రెస్ అనేది ఆ స్ట్రెస్ని మీరు అవాయిడ్ చేసుకోండి అది మాకు ఎలా అది చాలా కష్టము అని కొంతమంది అంటూ ఉంటారన్నమాట జనరల్గా నేను గమనిస్తూ ఉన్నాను ఏంటి అంటే స్ట్రెస్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆలోచన అనేది బట్ తగ్గించుకోవాలి మంచి ఆలోచనల వైపు మనము ముందుకెళ్ళాలి మంచి బుక్స్ చదవండి మంచిగా మ్యూజిక్ వినండి మీకు మంచి ఫ్రెండ్స్ అనిపిస్తే బాగా ఫ్రెండ్స్తో మాట్లాడండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఇదేనండి స్ట్రెస్ని తగ్గించే మార్గాలు ఇంకా దీనికంటూ మనకి ఇంతవరకు అయితే మెడిసిన్స్ రాలేదు ఓకేనా ఇలా మీరు ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీకు ఇవేనండి హెయిర్ గ్రోత్ టిప్స్ అంటే ఏదో ప్యాక్స్ అనుకున్నారు కదా అలా ఎప్పటికీ కాదు హెయిర్కైనా స్కిన్కైనా హెల్దీకైనా కూడా మనం తీసుకునే జాగ్రత్తలను పట్టే ఉంటుందన్నమాట ఫస్ట్ మనం మంచి ఈ 6 టిప్స్ మీరు ఫాలో అవ్వండి తర్వాత మీరు హెయిర్ ప్యాక్స్ గురించి కానీ హెయిర్ ఆయిల్స్ గురించి కానీ ఆలోచించండి ప్రతి ఒక్కరూ ఈ 6 టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అది ఎలా చెప్తున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను 2017 ఎండింగ్లో నేను గుండిచ్చాను అనమాట అవును గుండిచ్చాను ఇప్పుడు 2020 స్టార్టింగ్ జరుగుతుంది నాకు మంచిగా హెయిర్ గ్రోత్ ఉంది నేను అసలు ఏ స్పెషల్ షాంపూస్ అని స్పెషల్ హెయిర్ ఆయిల్స్ అని నేను ఏమి వాడను నేను ఇంట్లో ఉండే
జనరల్లీ మైల్డ్ షాంపూతో మైల్డ్ చాలా అంటే పిల్లలకి యూస్ చేస్తాం కదా బేబీ షాంపూస్ అవి యూస్ చేస్తాను అండ్ ఇంట్లో ఉండి నేనే ప్రిపేర్ చేసుకుంటాను నేచురల్గా హెయిర్ ఆయిల్ నేనే మంచి ప్రోటీన్ బేస్డ్ హెయిర్ ప్యాక్స్ని యూస్ చేసుకుంటాను బట్ నా హెయిర్ అనేది కొంచెము రఫ్ హెయిర్ అనమాట చూడండి రఫ్ హెయిర్ లాగా అస్సలు లేదు కదా ఏంటి అంటే నేను తీసుకుండే కేరింగే అనమాట సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీకు షేర్ చేశాను ఇంకోటి అంటే ఇంపార్టెంట్ స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటారు కొంతమంది సో అలాంటి వాళ్ళు హెయిర్కి మంచి హెయిర్ క్యాప్ అనేది ప్రొటెక్షన్ అనేది ఇవ్వండి అలా స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు ఆ వాటర్ వల్ల కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది ఇంకోటి ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే నేను గమనించింది చాలామంది ఎక్కువ తల ఆరలేదు అనేసి ఈ బిజీ షెడ్యూల్లో డ్రయర్స్ యూజ్ చేస్తూ ఉంటారు డ్రయర్స్ని యూజ్ చేస్తే తప్పని నేను అనట్లేదు డ్రయర్ యూజ్ చేసేటప్పుడు ఆ డ్రయర్ని మీరు కూల్ ఆప్షన్లో పెట్టుకొని మాత్రమే డ్రై చేసుకోండి హాట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే ఎక్కువ జుట్టు పొడిపడడం జరిగిపోతుంది అంటే డ్రై అయిపోయి జుట్టు అనేది మనకి మధ్య మధ్యలో కట్ అయిపోతుంది ఈ కేర్ అనేది తప్పకుండా తీసుకోండి ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను హెయిర్ గ్రోత్ టిప్స్కి మంచి ఫుడ్స్ అని చెప్పాను కదా ఆ ఫుడ్స్ని నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానన్నమాట అట్ ద సేమ్ టైం హెయిర్ ఆయిల్స్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను కమింగ్ నెక్స్ట్ ఇంకొక 3-4 వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడండి హెయిర్ ఆయిల్స్ అండ్ హెయిర్ గ్రోత్ మంచి ఫుడ్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను